ముందుగా లక్ష్మీకాంతమ్మ గారు ఖమ్మం నుంచి వచ్చారు. వారు ఒక పర్టికులర్ థీమ్ని తీసుకొని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అనుభవాలు ఏంటి, ప్రజలు ఏమనుకున్నారు దాని గురించి అని మాట్లాడాలని. ఈరోజు సిఎస్ఓ పార్ట్నర్షిప్ ట్రైనింగ్కి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు, యూత్కు, ఇంకా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు లక్ష్మీకాంతమ్మ, ఖమ్మం జిల్లా మాస్ ఎన్జిఓ. దళిత ఆదివాసి సంచార జాతుల పైన నేను పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సచ్చంద సంస్థ సమాఖ్యలో కూడా మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు మీకు ఈరోజు విషయాన్ని గురించి సార్ తెలియజేశారు. మా దగ్గర జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ప్రత్యేకించి మహిళతో మేము కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. వాళ్ళు పొదుపులు ఎలా చేసుకోవాలి అంటే, గవర్నమెంట్ పొదుపులు కాకుండా ఇంకా ప్రత్యేకమైన పొదుపుల్లో వాళ్ళు ఇండివిజువల్గా పొదుపులు చేసుకుంటున్నారు. ఆ పొదుపుల్లో భాగంగా నెలకు 200 రూపాయలు ఒక్కొక్కళ్ళు 200 రూపాయలు పొదుపు చేసుకుంటూ, ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు లోన్గా ఇస్తారనమాట ఆ డబ్బుని. దానికి కూడా ఒక 1.5 రూపాయల వడ్డీ వేసేసి నెలలో ఒక 20,000 రూపాయలు తీసుకున్నారంటే 1,000 రూపాయలు 200 పొదుపు, వాటిపైన వడ్డీ, మొత్తం పైన వడ్డీ అలా కట్టుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇంకా దీనిలో భాగంగా మొన్న జరిగిన కార్యక్రమంలో 13వ తారీఖు నాడు మా దగ్గర సెక్యులరిజం మీద మా దగ్గర మేము కార్యక్రమం ఏర్పాటు చేశాము. దేశంలో మానవులకి ఎటువంటి ఉల్లంఘన జరుగుతుంది, మానవుడు అంటే ఇప్పుడు దాదాపుగా చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్య దశ వరకు కూడా మనం మనుషులమే కాబట్టి, మన పైన తర్వాత ప్రతి ఒక్క దానిపైన ఎలాగ ఉల్లంఘన జరుగుతుందనే దాని మీద మా దగ్గర దాదాపుగా ఒక 100 మంది మహిళలు, యూత్, ఇంకా ఇతర వర్గాల వాళ్ళు కూడా మా దగ్గర కార్యక్రమానికి ప్రవేశం అయింది. మంచి కార్యక్రమం జరిగింది ఆ రోజు. ఎన్ని చట్టాలున్నా కూడా, మనుషులకి ఎన్ని చట్టాలున్నా కూడా ఆ చట్టాలు పనిచేయటం లేదు. జరుగుతున్న సమస్యలు జరిగిపోతూనే ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మీద చార్లెస్ వెస్లీ గారు, తర్వాత మెదక్ నుంచి శంకర్ గారు, ఇంకా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారు, లోకల్ లీడర్స్, బాలల హక్కుల కమిటీ తరపు నుంచి నరేంద్ర స్వరూప్ గారు, ఇంకా ఇద్దరు లేడీస్ని కూడా పిలిపించాను. వీళ్ళంతా కూడా ఏం మాట్లాడారంటే, అన్యాయం జరిగిపోతుంది, దాన్ని అరికట్టడానికి మనమంతా ఉన్నాం కదా, మనమేం చేద్దాము, మన వైపు నుంచి మనమేం మాట్లాడదాం అనే ఉద్దేశం మీద అందరం కూర్చొని బాగా మాట్లాడుకున్నారు. యూత్ బాగా స్పందించారు ఆ విషయాల మీద. న్యాయం 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 అనుకుంటా పోతాం కానీ జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటప్పుడు అందరం చెప్పేటోళమే కానీ మొదట మన ఇంటి నుంచే ప్రారంభం చేయాలన్నది ప్రథమమైన అంశం. మన ఇంట్లో అమ్మ, నాన్న, బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి సమస్య బయట నుంచి వస్తుందని అంటే, బయట సమస్యకి కారకులు కూడా మన ఇంట్లోనే ఉన్నారు. అవునమ్మా, మన ఇంట్లోనే ఉన్నారు. మన ఇంట్లో మన బిడ్డల దగ్గర నుంచి మనం మొదలుపెట్టి, తల్లిదండ్రుల దగ్గర మొదలుపెట్టి, మన చిన్న బిడ్డ దగ్గర నుంచి, చిన్న బిడ్డ నా ఇంట్లో చిన్న పాప ఉన్నది, ఆ పాపకి నేను ఎటో బయటకు వెళ్ళిపోతే ప్రొటెక్షన్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు జరిగేది జరిగిపోతూనే ఉంది, అయ్యో జరిగిపోయిందని చెప్పేసి తర్వాత అందరూ స్పందిస్తున్నారు. అలా కాకుండా అవేర్నెస్, మనం గ్రామాలలో ఎలా అవేర్నెస్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక కమిటీలాగా వేసి అందరూ కలిసి ముందుకు పోయి ప్రతి సమస్యని కూడా ఉధృతంగా జరగనీయకుండా దాన్ని అరికట్టాలి అని అంటే, మనలో నుంచే ఒక ఐక్యత, యూనిటీ, అందరం మనం ముందుకు బయలుదేరినప్పుడే మనం కార్యక్రమాన్ని ఏదైనా చేపట్టవచ్చు. దానికి ప్రధానమైన అంశం ఏంటంటే చదువు. ముఖ్యంగా చదువు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే అంశం మీద చెప్పారు చార్లెస్ గారు. ముఖ్యమైన సందేశం ఇచ్చారు ఏంటంటే, త్రిపుల్ తలాక్ కాశ్మీర్ పౌరసత్వం గురించి కూడా తెలియజేశారు. తర్వాత
కాశ్మీర్లో స్వతంత్రతను తొలగించాలన్నారు. కొన్ని కొత్త చట్టాల విధానాలు తీసుకొచ్చేటప్పుడు ప్రజల అభిప్రాయాలు ముఖ్యంగా కావాలన్నారు. ప్రజల అభిప్రాయాలు లేని వేదిక మీద కూర్చుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్లు పోతారు. ప్రజల అభిప్రాయాలు సేకరణ లేకుండా అక్కడ వాళ్ళు వాళ్ళే కూర్చొని వాళ్ళు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటే మన దాకా వచ్చేసరికి సమస్య మనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి మొదలుపెట్టి మండలము జిల్లా రాష్ట్రము అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు స్పందించినట్లయితే ప్రతి సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి చట్టాల గురించి తెలియజేశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే జరుగుతున్న అన్యాయాల మీద మన సమాజంలో మన గ్రామాలలో మన ఇళ్లలో ఏదైతే ప్రాబ్లం నడుస్తుందో దాని మీదనే ఈ పాట అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం, ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం, కారణాలు ఏమిటో ఆరా తీయాలి, కారణాలు ఏమిటో ఆరా తీయాలి, సామాజిక మార్పు మనం తేవాలి, సామాజిక మార్పు మనం తేవాలి. ఎందుకు ఇలా, దేనికి ఇలా, ఎందుకు ఇలా జరుగుతుంది అన్యాయం, పేదలకి ఎందుకు ఇలా జరుగుతుంది అవమానం. మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు 110 మందేమో ధనవంతులు ఉన్నారు, 170 మంది మధ్య తరగతాలుంటే 170 మంది పేద జనం ఉన్నారు. ఎందుకు ఇలా, దేనికి ఇలా, ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం. ఉన్న వనరులన్నీ కూడా ధనవంతుల పాలైతే అటు అందక ఇటు అందక మధ్య తరగతోళ్ళుంటే ఆకలితో అల్లాడుతూ జీవితంతో పోరాడుతూ, ఆకలితో అల్లాడుతూ జీవితంతో పోరాడుతూ బ్రతకలేక బ్రతుకుతున్న నిరుపేదల బాధ చూడు. ఎందుకు ఇలా, దేనికి ఇలా, ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం. తాతలు చేసిన అప్పులు తండ్రులేమో తీర్చలేక, తండ్రులు తీర్చని వడ్డీ కొడుకులేమో తీర్చలేక, ఆస్తిపాస్తి ఉన్న భూమి అప్పుకు తాకట్టు పెట్టి, ఆస్తిపాస్తి ఉన్న భూమి అప్పుకు తాకట్టు పెట్టి కూలి కొరకు కూటి కొరకు వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా, దేనికి ఇలా, ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం. కులం పేర మతం పేర సమాజంలో విలువలేక, తప్పదు మన కర్మాని తాడితులై పీడితులై, ముదనష్టపు మూడాలతో దిగజారిన విలువలతో, ముదనష్టపు మూడాలతో దిగజారిన విలువలతో దౌర్జన్యం స్వార్థానికి బలి అయిపోతున్నారు, దౌర్జన్యం స్వార్థానికి బలి అయిపోతున్నారు. ఎందుకు ఇలా, దేనికి ఇలా, ఎందుకు ఇలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకు ఇలా జరుగుతోంది అవమానం. అందరిలా బిడ్డలగని గొప్పోళ్లను చేయలేక,
శాఖ లేక చదువు లేక చాకిరి పాల్చేస్తున్నారు. బ్రతుకు బరువు మోస్తున్న బాల కార్మికులను చూడు, బ్రతుకు బరువు మోస్తున్న బాల కార్మికులను చూడు. చేయి జాపి అడుక్కునే రేపటి పౌరులను చూడు. ఎందుకిలా, దేనికిలా, ఎందుకిలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతోంది అవమానం. నేతలు ఎందరూ మారిన తలరాతలు మారలేదు, నమ్ముకున్న నాయకులతో ఏ న్యాయం జరగలేదు. వెనుకబడ్డ జాతులకు ఓటు వేసే హక్కు ఉన్నా, వెనుకబడ్డ జాతులకు ఓటు వేసే హక్కు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సగమైన సీట్లు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సగమైన సీట్లు లేవు. ఎందుకిలా, దేనికిలా, ఎందుకిలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతోంది అవమానం. రెక్కలు ముక్కలు చేసిన శ్రమకు దగ్గ పని లేక చేతికి వచ్చిన డబ్బులు ఇంటికైనా చేరలేక, త్రాగుడు వ్యసనాల పేర్ల సమాజంలో విలువలేక, సంబరాలు సరదాలతో నిలువు దోపిడవుతోంది, సంబరాలు సరదాలతో నిలువు దోపిడవుతోంది. ఎందుకిలా, దేనికిలా, ఎందుకిలా జరుగుతుంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతుంది అవమానం. ఎందుకిలా జరుగుతుంది, దేనికిలా జరుగుతుంది, కారణాలు ఏమిటో ఆరా తీయాలి. జీవితాన్ని జనం కొరకు అర్పించాలి, జీవితాన్ని జనం కొరకు అర్పించాలి. సామాజిక న్యాయంకై పాటుపడాలి. లేలెమ్మని అంటుంది మన సమయం, రారమ్మని అంటుంది మన గమ్యం. లేలెమ్మని అంటుంది మన సంఘం, లేలెమ్మని అంటుంది మన గమ్యం. ఎందుకిలా, దేనికిలా, ఎందుకిలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతోంది అవమానం. ఎందుకిలా జరుగుతోంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతోంది అవమానం. థ్యాంక్ యూ.